హలో హాయ్, వెల్కమ్ టు బటర్ఫ్లై హోమ్ అప్లయన్సెస్ వారు సమర్పించు వావ్ ఏమి రుచి, మీ ఫేవరెట్ ఛానల్ ఈటీవీ అభిరుచిలో. ఇక బోరింగ్ వంటకాలకు బాయ్, బటర్ఫ్లైకు హాయ్. ఇవాళ మన ఫస్ట్ సెగ్మెంట్ మనం తయారు చేసుకోబోతున్నాం, ఇటాలియన్ రెడ్ పాస్తా విత్ బెషమెల్ సాస్. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. జింజర్, గార్లిక్, అనియన్స్, కెచప్, లైమ్ జెస్ట్, చికెన్, బెల్ పెప్పర్స్, బెషమెల్ సాస్, పాస్తా, చీజ్, సాల్ట్, పెప్పర్ అండ్ ఇటాలియన్ సీజనింగ్. చేసుకోవడం చాలా సింపుల్. ముందుగా లెట్స్ చాప్ అవర్ అనియన్స్. చికెన్ రైట్, చికెన్ ఇస్ డన్. లెట్స్ స్విచ్ ఆన్ ది స్టవ్. ఇంట్లోకి యాడ్ బటర్. బటర్ మెల్ట్ అయ్యే లోపు వి హావ్ సమ్ మోర్ వెజీస్ హియర్, బెల్ పెప్పర్స్, వీటిని కూడా చాప్ చేసుకుందాం. Start first by throwing in the onion into the pan. Okay, it looks we'll add ginger and garlic. Now let's add chicken to this. Chicken saute ayipindi. Now let's add bell peppers. Chop the lemon zest a little. లెమన్ జెస్ట్ వాడితే ఒక రకమైన ఫ్లేవర్ వస్తుంది, అది కాకపోతే యూ కెన్ ఆల్సో యూస్ ఆరెంజ్ జెస్ట్, దట్ విల్ ఆల్సో యాడ్ లాట్ ఆఫ్ ఫ్లేవర్ టు ద పాస్తా. సో ఇది అయిపోయింది. నౌ లెట్స్ క్లియర్ దిస్ ఆఫ్. ఇంకా మన దగ్గర కెచప్ ఉంది, కెచప్ తర్వాత బెషమెల్ సాస్ ఉంది. ఈ బెషమెల్ సాస్ వైట్ సాస్ నేను తయారు చేసుకున్నాను. దీన్ని ఎలాగంటే ఈ బెషమెల్ సాస్ తయారు చేసుకోవడానికి నేను బటర్, ఫ్లవర్, అలాగే కొద్దిగా మిల్క్ అండ్ నట్మెగ్ పౌడర్
కొంచెం టేస్ట్ కోసం వాడాను. సో దట్ ఈస్ ఆర్ వైట్ సాస్, అలాగే కెచప్. సో అందుకే దీన్ని రెడ్ పాస్తా విత్ బిష్మిల్ సాస్ అంటున్నాం. రెడ్నెస్ అది కొంచెం కమ్స్ ఫ్రమ్ యు యాక్చువల్లీ టమాటో సాస్. మనం ఇక్కడ టమాటో సాస్ బదులు వీఆర్ యూజింగ్ కెచప్ అండ్ ఆర్ పాస్తా ఇస్ దర్. సో చికెన్ అండ్ బెల్ పెప్పర్స్ కుక్ అయిపోయాయి ఆల్మోస్ట్. దిస్ ఇస్ ద టైమ్ టు యాడ్ ఆర్ సాసెస్ అండ్ ద పాస్తా. ఇంట్లోకి కెచప్ బాగా కలిపేస్తే ఇట్స్ నాట్ వైట్ సాస్ ఎనీమోర్, ఇట్స్ కైండ్ ఆఫ్ అ మిక్స్చర్, లుక్స్ లైక్ మస్టర్డ్ కలర్, నాట్ మస్టర్డ్ బట్ కొద్దిగా యెల్లోష్ కలర్ వచ్చేసింది దీనికి. సో హియర్ వి ఆర్, దీంట్లోకి విల్ యాడ్ పాస్తా. దీంట్లో చీజ్, యమ్మీ యమ్మీ చీజ్ కొద్దిగా గ్రేట్ చేసుకుందాం. సాల్ట్ అండ్ పెప్పర్, ఇటాలియన్ డ్రెస్సింగ్. ఈ ఇటాలియన్ సీజనింగ్ లో వి హ్యావ్ టొమాటో, అలాగే సాల్ట్, థైమ్, ఒరిగానో అండ్ రెడ్ చిల్లీస్ ప్లస్ బేసిల్, ఇవన్నీ కూడా ఉన్నాయి దీంట్లో. లెట్స్ యాడ్ అ లిటిల్ ఆఫ్ దాట్. And let's go for plating. Plating ayin tarvata, I'll see you on the other side for taste. Welcome back. Pasta is ready and ready to taste. Italian red pasta with bechamel sauce. Here goes. Wow. Italian pasta, you know, all types of సాసెస్తో తిన్నాను. స్పైసీ అరేబియాటా సాస్, టమాటో సాస్, వైట్ సాస్, ఆల్ ఆఫ్ దెమ్. దిస్ ఈజ్ ఆల్సో ఫ్యాంటాస్టిక్.
ఎనీ సాస్ యు యాడ్ ఇట్ విత్ పాస్తా అండ్ మేక్ ఇట్ ద రైట్ వే. దాంట్లో రైట్ అమౌంట్ ఆఫ్ సీజనింగ్ వేస్తే అది డెలీషియస్. యూ కెన్ ఈట్ అ ఫుల్ బౌల్ ఆఫ్ ఇట్. సో దిస్ ఈజ్ ఆల్సో లైక్ దాట్, ఒక ఫుల్ బౌల్ మనం ఈజీగా తినేయచ్చు. స్పెషలీ బికాస్ ఆఫ్ ద బెషమెల్ సాస్ అండ్ కెచప్ ఆ మిక్స్ చాలా బాగుంది. అండ్ యాడెడ్ విత్ ఆల్ ది అదర్ హర్బ్స్ వీ హవ్ యాడెడ్ ఇటాలియన్ సీజనింగ్ స్పెషలీ. సో వన్ మోర్ బైట్ విత్ ద చికెన్ హియర్. సేమ్ హియర్ యాజ్ గుడ్ యాజ్ ఎనీ పాస్తా దట్ ఈస్ అవైలబుల్ అవుట్ దేర్ ఇన్ ఎనీ రెస్టారెంట్ ఇన్ హైదరాబాద్ ఖచ్చితంగా చెప్పగలను. సో చూశారు కదా, చాలా సింపుల్ తయారు చేసుకోవడం. మీరు కూడా ఇంటి దగ్గర ట్రై చేయండి, ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ మాకు తప్పకుండా పంపించండి. నెక్స్ట్ సెగ్మెంట్లో ఇంకో అద్భుతమైన డిష్ చూస్తూ ఉండండి. వా ఏమి రుచి, మీ ఫేవరెట్ ఛానల్ ఈటీవీ అభిరుచిలో. ఇక బోరింగ్ వంటకాలకు బాయ్, బటర్ఫ్లైకు హాయ్. ఈ సెగ్మెంట్లో మనం తయారు చేసుకోబోతున్నాం ఇటాలియన్ వెజిటబుల్ సూప్. ఈ ఇటాలియన్ వెజిటబుల్ సూప్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. జింజర్, గార్లిక్, అనియన్, గ్రీన్ చిల్లీస్, అలాగే క్యారెట్, రెడ్ చిల్లీస్ సోక్డ్, బెల్ పెప్పర్స్, టమాటో ప్యూరీ, వెజిటబుల్ స్టాక్, కొద్దిగా పాస్తా, అలాగే ఫ్రెష్ చాప్డ్ కొరియాండర్, చీజ్, ఒరిగానో, ఇటాలియన్ సీజనింగ్, సాల్ట్ అండ్ పెప్పర్. చేసుకోవడం చాలా సింపుల్. ముందుగా మన దగ్గర వెజిటబుల్స్, బికాస్ ఇట్స్ అ వెజిటబుల్ సూప్, వెజిటబుల్స్ చాప్ చేసుకుందాం. లెట్స్ స్టార్ట్ విత్ అనియన్. అలాగే గ్రీన్ చిల్లీస్, క్యారెట్ కూడా కట్ చేసుకుందాం. గ్రీన్ చిల్లీస్, క్యారెట్, దాంతో పాటు వి ఆల్సో హ్యావ్ బెల్ పెప్పర్స్. యాడ్ సమ్ ఆయిల్. Going in onion, have one more onion, let me chop that also. ఇంట్లోకి విల్ యాడ్ జింజర్ అండ్ గార్లిక్.
Okay, it's time to add red chilies, carrot and bell peppers. Vegetables కొద్దిగా sauté అవ్వాలి అంతలోపు we have some red chilies soaked ఇక్కడ వీటిని కట్ చేసుకుందాం it's time to add tomato puree గా టమాటో ప్యూరీ ఆర్ టమాటోతో చేసే సూప్ చాలా ఎక్కువగా టమాటో ఉంటుంది బట్ దీంట్లో సమపాలనలో వీ హ్యావ్ వెజిటేబుల్స్ అండ్ ఆల్సో ద టమాటో సూప్ ఆర్ టమాటో ప్యూరీ సారీ అలాగే నవ్ వీ హ్యావ్ సమ్ మోర్ ఇంగ్రీడియంట్స్ దాంట్లో వీ హ్యావ్ పాస్తా కొరియాండర్ అలాగే సీజనింగ్ కోసం వీ హ్యావ్ అదర్ ఇంగ్రీడియంట్స్ సో వాటిని కూడా వేసి ఈ సూప్ కంప్లీట్ చేసుకుందాం ముందుగా లెట్స్ యాడ్ అవర్ వెజిటబుల్ స్టాక్ దిస్ పాయింట్ వెజిటబుల్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ హాఫ్ కుక్డ్ అయ్యాయి దే నాట్ కంప్లీట్లీ కుక్ సో వెన్ వీ యాడెడ్ ద వెజిటబుల్ స్టాక్ దాన్ని యూల్ హ్యావ్ టు లీవ్ ఇట్ ఫర్ సమ్ టైమ్ అది బాయిలింగ్ రావాలి ఎందుకంటే దాంతోపాటు ఆ వెజ్జీస్ కూడా బాగా కుక్ అవ్వాలి దెన్ వీల్ యాడ్ అవర్ అదర్ ఇంగ్రీడియంట్స్ రైట్ ఇట్స్ టైమ్ టు యాడ్ అవర్ ఫైనల్ ఇంగ్రీడియంట్స్ దాంట్లో వీల్ హ్యావ్ ఫ్రెష్ కొరియాండర్ ఇటాలియన్ కుజిన్ లో ఎక్కువగా దే గివ్ ప్రిఫరెన్స్ టు ఫ్రెష్నెస్ ఇంగ్రీడియంట్స్ ఏ డిష్ లో అయినా తక్కువే ఉంటాయి మాక్సిమం 6 to 8 ఇంగ్రీడియంట్సే ఉంటాయి బట్ ఆల్ ఆఫ్ దెమ్ విల్ బి ఫ్రెష్ అండ్ చీజ్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ఇటాలియన్ కుకింగ్ సో యాడ్ ద చీజ్ చీజ్ తో పాటు సీజనింగ్ అలాగే ఒరిగానో ఫైనలీ సాల్ట్ అండ్ పెప్పర్ ఇటాలియన్ సూప్ కాబట్టి ఫైనల్ అగైన్ కొంచెం ఇటాలియన్ టచ్ కొద్దిగా పాస్తా సెట్ ఓకే సూప్ రెడీ అయిపోయింది లెట్స్ గో ఫర్ ప్లేటింగ్ some cheese again yeah.
ఇగో ఇటాలియన్ వెజ్ సూప్ రెడీ అయిపోయింది, మీరు చూస్తూ ఉండండి. కొద్ది క్షణాల్లో మిమ్మల్ని టేస్టింగ్ లో కలుస్తాను. వెల్కమ్ బ్యాక్, ఇట్స్ టేస్టింగ్ టైం. ఒక ఇటాలియన్ డిష్ లో ఉండాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఉన్నాయి దీంట్లో. వెజిటబుల్స్, టమాటో బేసిక్, వెరీ బేసిక్ ఇంగ్రీడియంట్, అలాగే చీజ్ అండ్ ఆల్సో కొద్దిగా పాస్తా కూడా యాడ్ చేశాను దీంట్లోకి. సో ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. దాంతోపాటు సీజనింగ్ అండ్ హర్బ్స్ అండ్ కొద్దిగా స్పైసీనెస్ పెంచుకోవడానికి యాడెడ్ రెడ్ చిల్లీస్. సో పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ ఇటాలియన్ డిష్, లెట్స్ టేస్ట్ ఇట్. హియర్ గోస్. వావ్, అమేజింగ్. కొద్దిగా మనం టమాటో ప్యూరీ వేసాం కాబట్టి ఆ టమాటో ఫ్లేవర్ కొంచెం ఎక్కువగా ఉంది. సో వెజిటేబుల్ టమాటో సూప్ అనొచ్చు, బట్ ఫ్యాంటాస్టిక్ ఫ్యాంటాస్టిక్ సూప్. లెట్ మీ ట్రై ఇట్ విత్ సమ్ పాస్తా అండ్ చీజ్. క్రీమీ స్మూత్ విత్ లిటిల్ చంక్స్ ఆఫ్ పాస్తా దేర్. సో కంప్లీట్ కంప్లీట్ ఇటాలియన్ సూప్ అండ్ ఇటాలియన్ డిష్. చేసుకోవడం చాలా సింపుల్, చూసారు కదా దీన్ని ఎలా తయారు చేసుకోవాలో. మీరు కూడా ఇంట్లో తయారు చేసుకోండి, చేసి మీ ఫీడ్బ్యాక్ మాకు తప్పకుండా పంపించండి. వచ్చే వారం ఇంకో డిఫరెంట్ కైండ్ ఆఫ్ అరేంజ్మెంట్తో వస్తాం. డిఫరెంట్ కుజీనా, డిఫరెంట్ కంట్రీ కుజీనా, లేదా మిక్స్డ్ అప్ అవన్నీ కూడా యూ విల్ సీ ఇట్ నెక్స్ట్ వీక్. అప్పటి వరకు మాత్రం చూస్తూ ఉండండి. బటర్ఫ్లై హోమ్ అప్లయన్సెస్ వారు సమర్పించు వావేం రుచి, మీ ఫేవరెట్ ఛానల్ ఈటీవీ అభిరుచిలో. ఈ ఎపిసోడ్ మీరు మిస్ అయినా, ఈ ఎపిసోడ్ మళ్ళీ మళ్ళీ చూడాలన్నా, లాగాన్ టు www.youtube.com/ETV Abhiruchi ఆర్ ఫాలో అస్ ఆన్ www.facebook.com/ETV Abhiruchi. చూస్తూ ఉండండి. బటర్ఫ్లై హోమ్ అప్లయన్సెస్ వారు సమర్పించు వావ్ ఏమి రుచి, మీ ఫేవరెట్ ఛానల్ ఈటీవీ అభిరుచిలో. హలో, హాయ్, వెల్కమ్ టు వావ్ ఏమి రుచి, మీ ఫేవరెట్ ఛానల్ ఈటీవీ అభిరుచిలో. ఈ వారం స్టార్ ఆఫ్ ది షో ఇస్ కోకోనట్. కోకోనట్ తో మనం తయారు చేసుకుంటున్నాం చాలా రెసిపీ. ఇవాళ ఎపిసోడ్ లో మొదటిగా మనం తయారు చేసుకోబోతున్నాం గ్రీక్ చికెన్ కర్రీ. ఫస్ట్ ఎపిసోడ్ లో మనం తయారు చేసుకోబోతున్నాం మెడిటరేనియన్ వెజిటబుల్ స్టూ.